కాకినాడ జిల్లా తాళ్లరేవు జాతీయ రహదారిపై జరుగుతోన్న ప్రమాదాలను నివారించడం కొరకు ఈ నెల ఇరవై ఏడు శనివారం ఉదయం తాళ్లరేవు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్టు తాళ్లరేవు మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు రాయుడు సునీత గంగాధర్ తెలియజేశారు ఈ సందర్భంగా ఆమె కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో విలేకరులతో మాట్లాడుతూ చొల్లంగి నుండి ఎదురులంక వంతెన వరకు నిర్మించిన జాతీయ రహదారి రోడ్డు నిర్మాణం ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు వందలాది మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించడం జరిగిందని ఈ రహదారిలో మలుపులు ఎక్కువగా ఉండటం వలన వ్యక్తులు వాహనదారుల నిర్లక్ష్యం వలన మరెన్నో ఇతర కారణాల వలన ఘోరమైన రోడ్డు ప్రమాదాలు జరిగి వ్యక్తులు చనిపోవడం జరుగుతోందని దీనిపై హైవే అధికారులు ఆర్ఎండ్బి అధికారులు పోలీస్ యంత్రాంగం వాహనదారుల సంఘాల నాయకులు ప్రజాప్రతినిధులు ప్రజా సంఘాల నాయకులు అన్ని రాజకీయ పార్టీల నాయకులు అందరం కలిసి చర్చించి ప్రభుత్వం ద్వారా తీసుకోవాల్సిన చర్యలతో పాటు ప్రజలలో అవగాహన తీసుకురావడం కోసం మనందరం కృషి చేయాలని అందుకొరకు ఈ సదస్సు నిర్వహిస్తున్నామని అన్నారు అందరూ హాజరై సూచనలు సలహాలు ఇచ్చి ఐకమత్యంగా రోడ్డు ప్రమాదాల నివారణకు మనందరం కృషి చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు